ఇరవై ఒకటి డిసెంబర్ నెలలో రాబోతున్నటువంటి ముఖ్యమైనటువంటి పండుగ పర్వదినాలు ఏంటి అలాగే ఆయా రోజుల్లో చేయవలసినటువంటి పనులు అలాగే ఆయా రోజుల్లో ఉండవలసినటువంటి ఉపవాస పద్ధతులు ఉపవాసం ఉండవలసినటువంటి రుచులు ఎంతో చూద్దాం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం డిసెంబర్ నెలలో మాస మాసశివరాత్రి అలాగే వినాయక చతుర్థి మోక్షద ఏకాదశి అలాగే మార్గశిర పౌర్ణమి వంటి ఎన్నో ముఖ్యమైనటువంటి పండుగలు రాబోతున్నాయి అలాగే ఈ డిసెంబర్ నెలలో కొన్ని ముఖ్యమైనటువంటి రోజులలో ఉపవాసం ఉండవలసినటువంటి రోజులు ఏంటో చూద్దాం డిసెంబర్ రెండవ తేదీ రోజు గురువారం రోజున మాసశివరాత్రి అలాగే డిసెంబర్ రెండవ తేదీ గురువారం రోజున వ్రతం కూడా ఇంకా డిసెంబర్ మూడవ తేదీ రోజు శుక్రవారం రోజు రోజున దర్శ అమావాస్య కాగా అదే రోజు అన్నదానం కూడా డిసెంబర్ ఎనిమిదవ తేదీ రోజు నాలుగవ తేదీ రోజు శనివారం రోజున మార్గశిర అమావాస్య డిసెంబర్ ఐదు డిసెంబర్ నాలుగవ తేదీ రోజు రాత్రి ఒంటి గంట పన్నెండు నిమిషాల నుంచే మార్గశిర మాసం ప్రారంభం కాబోతుంది అలాగే ఈ రోజు సూర్యగ్రహణం కూడా రాబోతుంది భూమండలం ఎదుర్కోబోతున్నటువంటి ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి పద్ధతులు నియమ నిబంధనలను పాటించుకోవచ్చు

అయితే డిసెంబర్ నాలుగవ తేదీ రోజు ఏర్పడుతున్నటువంటి సూర్యగ్రహణం దాటినాక డిసెంబర్ ఐదవ తేదీ రోజు ఆదివారం రోజున చంద్రుడు కనబడతారు డిసెంబర్ ఏడవ తేదీ రోజు మంగళవారం రోజున చతుర్థ తేదీ కలిగిన రోజు కాక డిసెంబర్ ఎనిమిదవ తేదీ రోజు బుధవారం రోజున నాగపంచమి బుధవారం పంచమి తేదీ రెండు కలిసి వచ్చినటువంటి రోజు చాలా మంచి రోజు ఈ రోజు నాగదేవతను కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ చేయడం చాలా మంచిది అలాగే ఈ రోజును వివాహ పంచమి అంటారు ఇంకా డిసెంబర్ తొమ్మిదవ తేదీ రోజు గురువారం రోజున సుబ్రహ్మణ్య షష్ఠి దీనినే కంద షష్ఠి అని చంప చంప షష్ఠి అని కూడా అంటారు డిసెంబర్ పదకొండవ తేదీ రోజు శనివారం రోజున మాసిక దుర్గాష్టమి కాగా పద్నాలుగవ తేదీ రోజు మంగళవారం రోజున ఏకాదశి తిరిగలిగిన రోజు మార్గశిర మాసంలోనే ఏకాదశి తిథి కలిగిన రోజున మోక్షత ఏకాదశిగా అంటారు అలాగే ఈ రోజు గీతా జయంతి కూడా ఇంకా ఈ రోజుననే ఏకాదశి తిథి ఉన్నటువంటి ఎంతో విశేషమైనటువంటి రోజు డిసెంబర్ పదిహేనవ తేదీ రోజు బుధవారం రోజున ద్వాదశి మాసంలోని ద్వాదశి తిది కలిగిన రోజున మత్స్య ద్వాదశిగా చెప్తారు డిసెంబర్ పదహారవ తేదీ రోజు గురువారం రోజున హనుమాన్ జయంతి కథ కాగా ఇదే రోజున సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు ముఖ్యంగా వృచ్చిక రాశి సంచారం ముగిసి ధనుస్సు రాశిలోకి ప్రవేశించేటువంటి రోజు అయినటువంటి ధనుస్ సంక్రాంతి కూడా డిసెంబర్ పదహారవ తేదీ రోజు గురువారం రోజున అలాగే డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ రోజు శనివారం రోజున మాస పౌర్ణమి తేదీ కలిగినటువంటి రోజు అంటే మార్కశిర పౌర్ణమి ఎంతో విశేషమైనటువంటి రోజు ఈ రోజున మార్కశిర పౌర్ణమి వ్రతాన్ని చేయడం చాలా మంచిది ఇంకా ఈ రోజునే దత్తాత్రేయ జయంతి కూడా ఇంకా ఈ రోజుననే రోహిణి వ్రతం కూడా అలాగే ఈ రోజు ఈ రోజు అంటే డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ రోజు ఉపవాసం ఉండడం చాలా మంచిది డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ రోజున అన్నపూర్ణ జయంతి ఇంకా ఈ రోజుననే భైరవి జయంతి కూడా డిసెంబర్ ఇరవైవ తేదీ రోజు సోమవారం రోజున ఆరుద్ర దర్శనం కాక మరుసటి రోజు అయినటువంటి ఇరవై ఒకటి మంగళవారం రోజు సంవత్సరంలోనే అతి చిన్న రోజు రాబోతుంది ఇంకా ఈ నెలలో డిసెంబర్ ఆరవ తేదీ రోజు ఆదివారం రోజున భాను సప్తమి కాగా డిసెంబర్ ఆరవ తేదీ రోజు అష్టమి తిది కలిగిన రోజు మార్గశిరమాసంలోని కృష్ణపక్ష అష్టమి తిది కలిగిన రోజును కాళాష్టమిగా చెప్తారు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ రోజు సోమవారం రోజున మండల పూజ ప్రారంభం కాగా డిసెంబర్ ముప్పై గురువారం రోజున సఫల ఏకాదశి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి